తిత్లీ తుఫాన్లో చాలా స్పష్టమైన జీవం ఉంది, అది చేయాల్సిన అవసరం ఉంది. తాటి చెట్టు కానీ ఎక్కడన్నా పోతే ఒకప్పుడు 800 రూపాయలు ఇచ్చేవాళ్ళం, దాన్ని 2500 రూపాయలు చేయమని డిమాండ్ చేస్తున్నా. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఎప్పటి నుంచో ఉంది, దాన్ని పెంచలేదు. మీరు మాత్రం ఎల్జీ పాలిమర్స్లో వాళ్ళ తప్పిది వల్ల చనిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇక్కడ మీ తప్పు వల్ల చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వలేదు, 25 లక్షల రూపాయలు ఇమ్మంటున్నా. రేపు రాబోయే రోజుల్లో 25 లక్షలు మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను, మీరు చేసిన తప్పులు కూడా నేను ఇస్తాను, దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఈ 60 మంది హత్యలు చనిపోయిన వాళ్ళు మీ వల్ల జరిగాయి, ప్రభుత్వ హత్యలు తప్ప ఇంకోటి కాదు. ఇళ్ళు కూలిపోయిన వాళ్ళందరికీ గాయపడిన ఇంకో పక్కన చూస్తే గాయపడిన వారికి 1 లక్ష రూపాయలు అప్పుడు పెడితే దాన్ని 12,000 తగ్గించారు. సీరియస్గా గాయపడితే ఒక 2-2.5 లాక్స్ ఇవ్వాలి. అదర్వైజ్ వాళ్ళు జీవితాంతం కాలు ఇరిగిపోయో చెయ్యి ఇరిగిపోతే వాళ్ళు సెట్ గారు. ఇల్లు కూలిపోయిన వాళ్ళకి 50,000 రూపాయలు ఇస్తే 4 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించాం. ఈరోజు వీళ్ళు దాన్ని ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 1 లక్ష రూపాయల వరకు ఇచ్చి పర్మనెంట్గా ఎంత నష్టపోయారో ఆ నష్టపరిహారం ఒకసారి చూసుకొని వాళ్ళని మళ్ళా రివైవ్ చేయడానికి, వాళ్ళ జీవితంలో ముందుకు పోవడానికి మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృత్తి పనులు చేసుకున్న వాళ్ళందరికీ వృత్తి కూడా పోతుంది కాబట్టి 10,000 రూపాయలు అప్పుడు ఇచ్చాం, మీరు ఎలాంటి సహాయం ఇవ్వలేదు, దీనికి 20,000 చేయాలని చెప్పి కోరుతున్నా. ఇండ్లు దెబ్బతిన్న వాళ్ళందరికీ ఒకసారి ఇంట్లో నీళ్లు వస్తే అక్కడి నుంచి వాళ్ళకు ఇంకా మొత్తం వస్తువులన్నీ పోతాయి. కనీసం ప్రతి ఒక్కరికి బాగా దెబ్బతిని ఉంటే కనీసం మోడరేట్గా ఉంటే ఒక 25,000 ఇవ్వాలి. ఇంట్లోకి నీళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. వస్తువులన్నీ పోతాయి, ఎలక్ట్రికల్ అవన్నీ ఎక్స్ట్రా, బట్టలు లేకుంటే వాళ్ళ ఇంట్లో నిత్యావసర వస్తువులు ఇవన్నీ తెరిచిపోయిన తర్వాత కనీసం కొనుక్కోవాలంటే ఒక 10,000 రూపాయలు ఉండాలి. మరణించిన ఆవులకు గేదెలకి ఒకప్పుడు 30,000 ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 40,000 ఇవ్వాలి. జెర్సీ ఆవు అయితే 50,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. గొర్రెలు మేకలు చనిపోతే 3,000 ఇచ్చేవాళ్ళం, కనీసం ఒక 6,000 రూపాయలు ఇస్తే ఇప్పుడే కాస్ట్లో పనికి వస్తుంది. పశువుల షెడ్లకు ఒకప్పుడు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు పూర్తిగా షెడ్ కట్టించాం, దాన్ని 25,000 రూపాయలు చేయాలి. అదే మరిగా 4 పశువులు ఉంటే 1 లక్ష రూపాయలు, 2-3-2 లక్షలు, లేకుంటే మోర్ దెన్ 5-6 ఉంటే వాళ్ళకు 5 లక్షల రూపాయలు పెట్టి షెడ్లు కట్టివ్వాలి. కట్టించిన మేము షెడ్లు కట్టించిందని కూడా డబ్బులు ఇవ్వలేదు, అది నరేగాలో మొత్తం పనులు ఇస్తే పేదవాళ్ళు కట్టుకుంటే దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు, ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోళ్ల పరిశ్రమకు ఒకదానికి 150 రూపాయలు ఇచ్చాం, బ్రాయిలర్ కోడికి 75 రూపాయలు ఇచ్చాం. ఈరోజు నేను 250 రూపాయల కోడికి, బ్రాయిలర్ కోడికి 100 రూపాయలు ఇమ్మంటున్నా. అదే మరిగా పౌల్ట్రీ షెడ్కి 50,000 రూపాయలు ఇచ్చి మళ్ళా లోన్స్ అన్నీ కూడా ఇప్పించి వాళ్ళని కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా తోపుడు బండ్లు, చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న వ్యాపారస్తులు పూర్తిగా నష్టపోయారు. ఉదుగు తుఫాన్లో నేను మొత్తం ఇన్సూరెన్స్ కూడా ఇప్పించిన తర్వాత ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ రివైవ్ చేశాం. తోపుడు బండ్లు రివైవ్ చేశాం, చిన్న చిన్న షాపులు రివైవ్ చేశాం, వ్యాపారస్తులకు ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళని రివైవ్ చేశాం, అవన్నీ చేశాం. కనీసం చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు 20,000 రూపాయలు ఇచ్చి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏమి నష్టపోయారు, ఏ విధంగా ఇవ్వగలుగుతారు, ఏ విధంగా సెట్ చేస్తారో చేయాల్సిన అవసరం ఉంది. అక్వాకల్చర్కి 30,000 ఇచ్చాం, ఇప్పుడు 50,000 రూపాయలు మినిమం హెక్టార్కి ఇవ్వాలి. అదే మరి ఇంకొక పక్కన పడవలకి ఎక్కడన్నా పోతే 1 లక్ష రూపాయలు ఇచ్చాం, ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇమ్మంటున్నాను. 4,000 రూపాయలు చేశాడు, నేను చేతి వృత్తులను ఆదుకుంటానని గొప్పలు చెప్పిన పెద్ద మనిషి 1 లక్ష రూపాయలు ఇచ్చి 4,000 రూపాయలు తెచ్చాడు. ఇంకొక పక్కన పూర్తిగా దెబ్బతిన్న పడవలకి 6 లక్షలు ఇచ్చాం. ఇవి 90% కాదు, 100% మీరే కొనివ్వాల్సిన అవసరం ఉంది. వలలకప్పుడు 10,000 ఇస్తే ఇప్పుడు 2,000 ఇస్తానంటున్నాడు, 2,100 ఇస్తానంటున్నాడు, ఇది కరెక్ట్ కాదు, 20,000 రూపాయలు ఇవ్వాలి. అదే మరి కొత్త వలలు కొనుక్కోవాలంటే 75% లేకుంటే 100% సబ్సిడీతో ఇవ్వాలి. అదే మరి నూతనంగా పడవలు కొనుక్కోవాలంటే మొత్తం పోయి ఉంటే
ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆర్థిక సహాయం చేసి పూర్తిగా కొనుక్కునేటికి చేయాలి. నేను హుదూద్లో కానీ తిత్రిలో కానీ ఎక్కడ ఎప్పటి వచ్చినా వాళ్ళకందరికీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే క్యాంపులు పెట్టిన తర్వాత క్యాంపుల్లో ఉంటే ఓకే, క్యాంప్ అయిన వెంటనే ఇంటికి నిత్యావసర వస్తువుల సరుకులన్నీ ఇచ్చాం. బియ్యం 25 కేజీలు ఇచ్చాం, కొన్ని సందర్భాల్లో 50 కేజీలు ఇచ్చాం. చేనేత గీత ఇలాంటి వృత్తిపరంగా ఉంటే వాళ్ళందరికీ 50 కేజీలు ఇచ్చాం. ఇప్పుడు 20 కేజీలు ఆ మరుగు ఇస్తున్నారు, కాదు 25 కేజీలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. కందిపప్పు ఆ రోజు 2 కేజీలు ఇచ్చాం, ఇప్పుడు 3 కేజీలు ఇవ్వాలి. పామాయిల్ 1 కేజీ ఇచ్చాం, ఇప్పుడు 2 కేజీలు ఇవ్వాలి. బంగాళాదుంపలు అప్పుడు 3 కేజీలు ఇచ్చాం, ఒక 5 కేజీలు ఇవ్వాలి. ఉల్లిపాయలు 2 కేజీలు ఇచ్చాం, కనీసం 3 కేజీలు ఇవ్వాలి. పంచదార 1 కేజీ ఇచ్చాం, ఒక 2 కేజీలు ఇవ్వాలి. కెరోసిన్ అప్పట్లో 5 లీటర్లు ఇచ్చాం కరెంటు పోతే. దానికి కాంపెన్సేషన్ కింద కరెంటు వచ్చే వరకు మీరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కారప్పొడి 1/2 కేజీ, ఉప్పు 1/2 కేజీ ఇచ్చాం, ఈ 2 కూడా 1 కేజీ చొప్పున ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. ఒక దగ్గర 1000 రూపాయలు ఇస్తున్నారు, ఒక దగ్గర 20 కేజీలు ఇస్తున్నారు, ఒక దగ్గర వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక స్పష్టత ఇవ్వండి. నేను 96-97 ఆ ప్రాంతంలో హరికేన్ తుఫాను వస్తే ఈస్ట్ గోదావరిలో నేను పేపర్లో యాడ్ ఇచ్చాను, ప్రతి ఒక్క కుటుంబానికి ఇవన్నీ ఇవ్వాలి, దిస్ ఈజ్ యువర్ రైట్, మీరు ఎంటైటిల్డ్, మీరు డిమాండ్ చేసి తీసుకోమని చెప్పి నేను యాడ్ ఇచ్చాను.